ఈ టైంలో కూడా అంటే దళితులు అంటే ఆమడ దూరంలో ఇంతకుముందు ఉండేవారు, ఇప్పుడు కూడా కొన్ని అక్కడిక్కడ కొన్ని సంఘటనలు చూస్తున్నాం. అలాంటిది మీరు ఒక దళితుణ్ణి భుజాల మీద పెట్టుకొని ఆంజనేయ స్వామి గుళ్ళకెళ్ళేసి తన్ని పూజలు చేశారు అని చెప్పేసి విన్నాము. ఇది ఎలా దళితులు అనేటువంటి వాళ్ళని దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది, అవి వివక్ష అనేటువంటి జరుగుతున్నప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు, జరగట్లేదు. అంటే చాలా చోట్ల జరుగుతున్నచ్చేమో, ఆ ప్రభావం పూర్తిగా తగ్గిపోవాలి అనేటువంటిది ఒకటి. ఓకే, దళిత అర్చకుణ్ణి ఆలయ ప్రవేశం చేయించేటువంటి కార్యక్రమం అనేటువంటిది మనం చిలుకూరు రంగరాజన్ గారు వచ్చేసి మునివాహన సేవ అనేటువంటి కార్యక్రమం ఇస్తారు. దానిలో భాగంగానే ఖమ్మంలో ఉండేటువంటి రంగనాథ స్వామి ఆలయంలో ఒక దళిత అర్చకుణ్ణి, అంటే దళితులు అనేటువంటి వాళ్ళని దూరం పెడుతున్నారు అని అలాంటిది ఏది లేకుండా పూర్తి దళిత అర్చకుణ్ణి భుజాల పైన తీసుకెళ్ళి మేమే ఆలయాన్ని తీసుకెళ్లి దర్శనం చేయించి వాడికి పూజ చేయించేటువంటి ప్రయత్నం చేశాం. అప్పుడు ఏమవుతుందంటే, అంటే సమానత్వము అనేటువంటిది నడవడమే కదా, నడవకుండానే తీసుకెళ్లి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేసేటువంటి ప్రయత్నం చేశాం. సమానత్వం, అందరూ ఒకటే ఉండాలి, మనందరం కూడా కలిసి ఉండాలి అనేటువంటి దాంట్లోనే మన ఈ కార్యక్రమం చేసామండి. అంటే కొన్ని కొన్ని విలేజ్లలో, కొన్ని ఊళ్ళల్లో, అంటే ట్రైబల్ ఏరియాల్లో దళితులనే పూజారిగా పెట్టారు అని చెప్పేసి ఉంది. అవునండి, అంటే గిరిజన ప్రాంతాల్లో అంటే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలయాలు కడుతున్నారు, కానీ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అనేటువంటివి నిత్యం జరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆలయాలు కోకొలలు అండి. ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయంటారు? ఎందుకు లేవు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అర్చకులు ఉండట్లేదు, అర్చకులు దొరకట్లేదు. ఒక ఆలయం కట్టడానికి ముందుగా మనం చాలా డబ్బులు పోగు చేసుకుంటున్నారు, ఆలయాలు కడుతున్నారు, ఆ తర్వాత నుంచి దాన్ని మెయింటెనెన్స్ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే పెద్ద పెద్ద ఆలయాలకు ఓకే, కానీ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లోనే ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఒక ఆలయం కట్టడానికి కష్టం, కట్టిన తర్వాత ప్రతి నెల జీతం ఇచ్చో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధూపదీపం ఇవన్నీ జరగాలంటే కూడా వాళ్ళు వాళ్ళు జీవనమే కష్టం అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బులు వేసుకొని అర్చకులను పెట్టడం కష్టం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని మన అర్చకులుగా, అంటే అర్చకులుగా అంటే వాడికి మంత్రోచ్చారణ ఎలా పూజ చేసుకోవాలి అసలు ఏంటి అనేటువంటి దాన్ని నేర్పించి గిరిజన ప్రాంతంలో మనం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆలయాలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నట్టు వాళ్ళకి మనం నేర్పించి వాళ్ళని పూజారులుగా చేస్తున్నాం.